నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. జిల్లాలో ఎన్నికల కోడ్ను పగడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని మీడియా సెంటర్ వద్ద కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్తో ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ జరుగుతుందన్నారు. 26వ తేదీన స్క్రూటీని, అనంతరం 13వ తేదీన పోలింగ్ నిర్వహణ జరుగుతుందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన 124 వాలంటీర్స్, 4 కాంట్రాక్ట్ ఉద్యోగులు, 1 ప్రభుత్వ ఉద్యోగిని విధుల నుండి తొలగించినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమలైన నాటి నుండి ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తున్న 90 లక్షల రూపాయల విలువైన నగదు, బంగారం, గిఫ్టులను సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ నిబంధన ప్రకారం చెక్పోస్టుల వద్ద ఇబ్బంది కలిగితే కలెక్టరేట్లోని గ్రివెన్స్ కమిటీని సంప్రదించాలని కోరారు. సో అక్కడ తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వైలేషన్ ఆఫ్ ఎంసీసీకి సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇంకా కొన్ని అక్కడక్కడ వైలేషన్స్ రావడం, అట్లానే మీరు రిపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. వచ్చిన ప్రతి నెగిటివ్ అడ్వర్స్ న్యూస్ అన్నిటికీ కూడా తప్పనిసరిగా రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి రిపోర్ట్ తెప్పించుకోవడం, ఎక్కడ అవసరమో అక్కడ వారి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. జిల్లాలో దాదాపుగా అంటే ఎంసీసీ వైలేషన్లో భాగంగా అధికారుల పరంగా అయితే దాదాపుగా 124 వాలంటీర్స్, 4 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, 1 రెగ్యులర్ ఎంప్లాయీ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కోడ్ అమల్లోకి వచ్చిన రోజునే చెప్పాము. సో పొలిటికల్ పార్టీస్లో సంబంధించిన ప్రచారాల్లో కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ ఏ ఎంప్లాయీ పాల్గొనడానికి లేదు. దాట్ ఈస్ అ వెరీ బేసిక్ థింగ్. దాంతోపాటుగా వాలంటీర్లు కూడా గౌరవ వేతనం తీసుకుంటున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకి ఎక్కడ ఏ రాజకీయ కార్యక్రమంలో పాల్పంచుకోవద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఎక్కడైతే వైలేషన్ జరిగిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సామాజిక పెన్షన్ల పంపిణీని ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని టీడీపీ నేతలు కోరారు. వెలగపూడి సచివాలయంలో పార్టీ నేతలు నక్క ఆనందబాబు, వర్ల రామయ్య, దేవినేని ఉమ కన్నా లక్ష్మీనారాయణ తదితరులు సీఎస్ కు వినతిపత్రం అందించారు. సచివాలయ ఉద్యోగులను పింఛన్ల పంపిణీకి వాడి లబ్ధిదారులకు ఇంటి వద్దనే ఇవ్వాలని కోరారు. జనాభా లెక్కలు వాడతాం, ఓటర్ లిస్టులు వాడతాం, అన్నిటికీ వాడతాం కాబట్టి ఇది అత్యవసరమైన పరిస్థితి. ఎలక్షన్ షెడ్యూల్ ఇష్యూ అయ్యింది కాబట్టి మీరు ఆ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ద్వారా ఇప్పుడు అప్రాక్సిమేట్ వెళ్తే 4 మంది 6 మంది వస్తున్నారు. ఒక రోజులు ఇచ్చేయచ్చు. కొంచెం మీరు దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెడితే ఈ గొడవ లేకుండా పోతుంది. బ్యాక్గ్రౌండ్ లెవెల్ లో తమ దృష్టిలో ఒక మార్నింగ్ అయితే వీటికి పెట్టారండి నేను. Knowing the, know the seriousness and sensitivity of the issue. So then some suggestion came, obviously we will take corrective view as well. పోస్టుల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగు విత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ డిమాండ్ చేశారు. డిఎస్సిలో అక్రమాలపై విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్సీ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. ఏపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, సీతా రామాంజనేయులు టీఎస్సీ పోస్టుల భర్తీలో భారీ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ సహకారంతో సవాంగ్, సీతా రామాంజనేయులు సంతలో పసుపుల్లా పోస్టులను అమ్మేశారన్నారు. డీఎస్సీ అక్రమాలపై జిల్లా ఎస్పీ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, లేకుంటే న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఏ విధంగా అయితే టీపీఎస్సీలో ఏ విధంగా అయితే అక్రమాలపై చర్యలు తీసుకున్నారో అదే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర పోలీస్ శాఖ పైన ఉన్నది. సాక్షాత్ పోలీస్ శాఖలో పనిచేసిన ఒక బాసే డీజీపీ మారి ఏపీఎస్సీ చైర్మన్ అవ్వటం, అతనే అమ్ముకోవటం పోస్టులు అనేది, గతంలో సీతారామాజీలో అమ్ముకున్న పోస్టులు కొన్ని అయితే వాటిని మళ్ళీ రద్దు చేసి ఇతను ఓఎంఆర్ షీట్లు మార్చి ఇతను అమ్ముకొని ఈ విధంగా చదువుకు ఉన్న వాల్యూని తీసేశారు. అలాగే గౌరవ హైకోర్టు కూడా ఎవరైతే అభ్యర్థుల తరపున గతంలో ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు కోర్టును ఆశ్రయిస్తే ఆ 169 పోస్టులు చల్లవని చెప్పిన నేపథ్యంలో కోర్టు తీర్పు కూడా చల్లదని చెప్పినప్పటికీ మళ్ళీ కోర్టును ఆశ్రయించి తిరుగుతున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, వెంటనే దీనికి బాధ్యులైన గౌతమ్ సవాంగ్ గారిని, అలాగే సిపి సీతారామాంజలి గారు గతంలో ఎవరైతే చేశారో అతన్ని,
పరిగి సుధీర్ కావచ్చు, సలాం బాబు కావచ్చు, సోనీ వుడ్ కావచ్చు, నిమ్మకాయల సుధాకర్ రెడ్డి కావచ్చు, మొత్తం పైన సిబిఐ విచారణ జరగాల్సిన అవసరం ఉంది. వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలా, వారిపైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఈరోజు గుంటూరు జిల్లా గౌరవ ఎస్పీ గారిని కోరడం జరిగింది. ప్రేమ వ్యవహారంలో కిడ్నాప్ కు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం డిమాండ్ చేశారు. యువకుడిపై కిడ్నాప్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తరుణ్ జైన్ అనే వ్యక్తి 2 రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి నరసింహారావు అనే యువకుడిని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డారన్నారు. కిడ్నాప్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. జిల్లా ఎస్పీ స్పందించి నిందితులను అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుంటే న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీగల్ సెల్ నాయకులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను, ఆ రోజు 5-7.5 గంటలకు తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఆదివారం తెల్లవారుజామున 6 గంటలకు అది కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముణ్ణి ఇక్కడ మన నగరంపాలెం సిఏ గారు ఎప్పుడైతే తీసుకొచ్చి కూర్చోబెట్టారో ఆ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు ఫోన్ ఆన్ చేసి 4 గంటలకు తెలుసుకొని పూర్తి వివరాలు వాళ్ళు తెలుసుకొని 6 గంటలకు వాళ్ళ తమ్ముడు స్టేషన్లో ఉన్నాడని చెప్పేసి తినని తీసుకొచ్చి ఎక్కడైతే తీసుకొచ్చారో అక్కడే వదిలిపెట్టి పారిపోయినటువంటి పరిస్థితి. సిఏ గారు కూడా ఆ రోజు పిలిపించి మాట్లాడారు. వాళ్ళ పేరెంట్స్తో కానివ్వండి, మా అడ్వకేటర్ గారు కూడా వచ్చారు ఆ రోజు నైట్ మొత్తం. ఆ రోజు నైట్ మొత్తం మేము అక్కడే ఉన్నాం. ఏదైతే తన పైన అటాక్ చేశారో, తనను చంపాలనేటువంటి ప్రయత్నం చేశారో పోలీస్ వాళ్ళు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. సంఘటన జరిగి 36 గంటలు అవుతా ఉంది. ఎస్పీ గారిని కూడా ఇప్పుడు కలవడం జరిగింది, చెప్పడం జరిగింది. మేము ఎఫ్ఐఆర్ చేసింది, నిన్న సాయంత్రం చేసింది. మేము కూడా ఈ యొక్క సంఘటనను విచారణ చేసి వాళ్ళను కూడా నిందితులను కూడా మేము కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు కూడా తెలియజేయడం జరిగింది. జనసేన కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత తమదని తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బెంబసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతి రోడ్డులోని ఏ కన్వెన్షన్లో గుంటూరు పశ్చిమ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పెంబసాని మాట్లాడుతూ, జగన్ కు అవినీతి సొమ్ము అండగా ఉంటే పవన్ కళ్యాణ్ కు ఆయన అభిమానుల గుండెల నిండా ధైర్యం, ప్రేమే అండగా ఉన్నాయి. జగన్ ఆర్థిక వనరులను నిర్వీర్యం చేస్తూ సహజ వనరులను దోచుకుంటున్నారు. అవినీతి సొమ్ముతో సిద్దం పోస్టర్లు, సోషల్ మీడియాను ప్రభుత్వం నిర్వహిస్తుందని విమర్శించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కష్టాలు సుఖాలు వచ్చినా కలిసి పంచుకున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారన్నారు. తెనాలిలో గాజు గ్లాస్ గుర్తుపై జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి పవన్ మనోసంకల్పానికి అండగా నిలుద్దామన్నారు. కార్యక్రమంలో తెదేపా గుంటూరు పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి, జనసేన సమన్వయకర్త బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు పశ్చిమ తెదేపా ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, నిమ్మల శేషయ్య పాల్గొన్నారు. మా దృష్టికి తీసుకొస్తే మేము పెద్దలతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తే తప్పితే మీ స్థాయిలో ఎవరు కూడా అభిప్రాయం తెలుసుకోవాలని మరొకసారి మనవించుకుంటూ పెద్దలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బంధుమాని చంద్రశేఖర్ గారి వ్యత్యాసంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మనమందరం సమిష్టిగా పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఒక రాష్ట్రపతిని కానీ శాసించేటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు. అదేవిధంగా కంబైన్ స్టేట్లో చరిత్రలో జరిగినటువంటి అభివృద్ధి, ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చి తెలుగు జాతి గర్వించదగే విధంగా పనిచేశారు. అయితే అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు ఎన్నో అవమానాలు గురి చేస్తున్నా కూడా ఆయన తగ్గి మీ అందరూ మనమందరం బాగుండాలని ముందుకు వెళ్తున్నటువంటి ఒక గొప్ప సహనమూర్తి అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ అన్న స్ఫూర్తికి నా మనసులో నింపుకొని ఈ రోజు నేను రాజకీయాల్లోకి వచ్చాను. కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఈ రోజు పోయి అడుగు వేస్తున్నాను నేను. కాబట్టి ఇక్కడున్న ప్రతి సైనికుడు, ప్రతి వీర మహిళ నా వెనకుండి నన్ను ముందుకు నడిపించి మన గుంటూరుని,
ఎన్నో రకాల ఎన్నో విధాల వెనకబడిపోయిన మన గుంటూరుని అభివృద్ధి పదంలో పంకిలెప్పించేలాగా మీ ప్రతి ఒక్కరూ నాకు వెన్నుదన్నుగా నిలవాలని నేను పేరు పేరు నా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జేకేసీ కాలేజ్ రోడ్లో నూతనంగా కమ్మజన సేవా సమితి హాస్టల్ నిర్మాణం జరగనుంది. నూతక్కి రామకృష్ణ ప్రసాద్ దంపతులతో భూమి పూజను నిర్వహించారు. 50 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన వసతులతో ఈ భవన్ నిర్మాణం చేయనున్నట్లు కమ్మజన సేవా సమితి అధ్యకులు సామనేని కోటేశ్వరరావు తెలిపారు. దాదాపు 2000 మంది విద్యార్థినులకు ఇక్కడ హాస్టల్ వసతి కల్పించే అవకాశం ఉందని చెప్పారు. హాస్టల్ నిర్మాణంకు దాతలు తమ వంతు సాయం అందించాలని కోరారు. 50 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క భవన నిర్మాణాన్ని, నూతన వసతి గృహ భవన నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి మనసున్న మంచి దాతలు అందరూ కూడా, మనసున్నటువంటి దాతలు గుంటూరులో కావచ్చు, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే ప్రవాసాంధ్రులు అమెరికాలో ఉన్నటువంటి వారు కూడా చాలామంది ఈ విరాళాలను ఇవ్వడం జరిగింది, ప్రకటించడం జరిగింది. మరి ఈ ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలనేటువంటి సత్సంకల్పంతో మా పాలక మండలి ముందుకెళ్తుంది. మరి కాబట్టి ఇంకా ఎవరైనా మంచి మనసున్న దాతలు అందరూ కూడా ఈ వసతి గృహానికి విరాళాలు అందించి ఈ వసతి గృహ నిర్మాణానికి తోడ్పడు అందించవలసిందిగా కోరుచున్నాం. మరి ప్రధానంగా మరి ఈ మాకు విరాళం అందించినటువంటి ప్రధాన దాత, మరి మంచి మనసున్న దాత, మరి ఇక్కడే ఉన్నటువంటి మా నూతక్కి రామకృష్ణ ప్రసాద్ గారు వీరే. మరి నూతక్కి రామకృష్ణ ప్రసాద్ గారు సీతామహాలక్ష్మి దంపతులు మరి వారి యొక్క చొరవతోటి వారిచ్చినటువంటి మరి తన 2 ఎకరాల స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు రామయ్య జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. జనం పార్టీ నాయకులు కంభంపాటి ఆనందబాబుతో కలిసి తమ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు రామయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏటుకూరుకు చెందిన కొక్కండ్ల రామయ్య 2004 సంవత్సరంలో పచ్చల రజని అనే మహిళ వద్ద 2 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు పాస్టర్గా చలామణి అవుతున్న విజయకుమార్ అనే వ్యక్తి ఆ స్థలాన్ని ఆక్రమించారని, దీనిని ప్రశ్నించినందుకు తమపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ స్థలాన్ని ఆక్రమించిన పాస్టర్ విజయకుమార్పై చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని కోరారు. పాస్టర్ విజయకుమార్, ఆయన భార్య గీతావాణి, వాళ్ళ అంచర్లు 10 మంది ప్రొక్లైన్ లారీ, టిప్పర్ లారీలతో ఆ స్థలాన్ని కబ్జా చేసి మట్టి తోలిచ్చి లెవెల్ చేస్తున్న క్రమంలో కుక్కొండ రామయ్య బాధితుడు వెళ్ళి, అయ్యా ఇది ఎప్పుడో 20 ఏళ్ల కింద నేను కొనుక్కున్న స్థలం, నా స్థలానికి సంబంధించి పక్కా డాక్యుమెంట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, ఈసీలు అన్నీ ఉన్నాయి, పక్కాగా ఉన్నాయి, పంచాయతీ వారు ఇచ్చిన ఎన్ఓసీలు, రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ లెటర్లు, A to Z అన్నీ ఉన్నాయా, నా స్థలాన్ని కబ్జా చేయబాకండి, తప్పు, ఇది అన్యాయం అని అడిగినందుకు ఆయన్ని బెదిరించడం జరిగింది. నీ అంత చూస్తాము, ఇంకోసారి ఈ స్థలంలోకి వస్తే అని చెప్పేసి మరి పాస్టర్ విజయకుమారు, అతని భార్య లాయర్ గీతావాణి దౌర్జన్యం చేయడం జరిగింది. ప్రాణభయంతో కొక్కండ రామయ్య గారు ఎమ్మటే 100కి డైల్ చేయటం, పత్తిపాడు పోలీసు వారు వచ్చి అక్కడ ఉన్నటువంటి పాస్టర్ విజయకుమారు అతని భార్య గీతావాణి లాయర్ని, ఇది తప్పు, మీరు పర్మిషన్ లేకుండా ఇట్లా స్థలాల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ప్రొక్లైన్లు లారీలతోటి మట్టి దోలిచ్చి ఎవరి స్థలాన్ని కబ్జా చేస్తారు, మీకేదన్నా ఇబ్బందిగా ఉంటే, మీకేదన్నా అనుమానాలు ఉంటే పత్తిపాడు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి, అంతవరకు ఈ స్థలంలోకి రావద్దని చెప్పేసి పోలీసు వారు కట్టడిగా చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు మట్టి తోలి, ఆ నైట్ అంతా మట్టి తోలి, మరి మన 25వ తారీఖున ఈ కబ్జా చేయడం జరిగింది. జిల్లా స్థాయి సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్తంభాల గరువులోని నారాయణ స్కూల్లో ఎంఓసీ ఎంయుఎన్ కార్యక్రమ గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నారాయణ విద్యా సంస్థల జిల్లా స్థాయి ఏజీఎం శివనాగరాజు, ఈస్ట్ ఏజీఎం జానకి రామిరెడ్డి, సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ ఆర్జీఎం శ్రీని, విశిష్ట అతిథిగా R&D సోషల్ స్టడీస్ హెడ్ సుధా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏజీఎం శివనాగరాజు విద్యార్థులను ఉద్దేశించి చిన్నతనం నుండే పోటీ ప్రపంచంలో తలపడ్డాలంటే ఆంగ్ల భాష ముఖ్యమని, కమ్యూనికేషన్ అత్యంత ముఖ్యమని, అటువంటి నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు కనుల విందుగా అందరి హృదయాలు దోచుకున్నాయి. అన్ని బ్రాంచ్ల ప్రిన్సిపల్స్, జోనల్ కోఆర్డినేటర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ప్రోగ్రాం ని జయప్రదం చేశారు. అనంతరం గ్రాండ్ ఫినాలే విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది.
స్టూడెంట్స్లో ఉన్నటువంటి స్టేజ్ ఫియర్ని పోగొట్టి వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేయటమే భాగంగా ఇదంతా కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఇచ్చినటువంటి టైం 2 మినిట్స్లో వాళ్ళు ఏవైతే ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో అవి ఎఫెక్టివ్గా లిజనర్స్ మనసులోకి రీచ్ అయ్యే విధంగా చెప్పేటటువంటి రీచ్ అయ్యే విధంగా చెప్పటమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మనకి షార్ట్ స్పీచ్ ఇవ్వాలి అంటే లాంగ్ ప్రిపరేషన్ కావాలండి, అలానే లాంగ్ స్పీచ్ ఇవ్వాలి అంటే షార్ట్ స్పీచ్ షార్ట్ ప్రిపరేషన్ అయినా కూడాను ఇబ్బంది ఉండదు. అందుకే మనం చరిత్రలో చూస్తాం స్వామి వివేకానందకి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఓల్డ్ రిలీజియస్ కాన్సెప్ట్లో స్వామి వివేకానందకి ఇచ్చింది 4 నిమిషాల టైం. ఈ 4 నిమిషాల టైంలో స్వామి వివేకానంద ప్రపంచం మొత్తానికి పరిచయం అయ్యారు. అలానే ఇక్కడ మనం పిల్లలకి 2 నిమిషాల టైం మాత్రమే మనం ఇస్తూ ఉన్నాం. దీంట్లో వాళ్ళు ప్రిపేర్ అయినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అందరికీ మనసులోకి రీచ్ అయ్యే విధంగా ప్రజెంట్ చేయటమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవి ఇప్పటి వరకు వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.